ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది గురుగారు వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి మూడవ రాశిలో రవి పదకొండులో గురువు రెండవ రాశిలో శుక్రుడు ఆరులో కేతువు మంచి అదృష్ట యోగం ఉంది బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి అంతా మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది ఫలితాలు చక్కగా ఉన్నాయి ప్రయత్నం బలంగా ఉండాలి సంకల్పం సిద్ధిస్తుంది తృతీయంలో రవి ఉన్నప్పుడు అభీష్టాలు త్వరగా సిద్ధిస్తాయి చంద్రుడున్నా సూర్యుడున్నా బలంగా ఉంటే ఆత్మస్థైర్యంతో అనుకున్నది సాధించవచ్చు ఏకాదశంలో బృహస్పతి ఉన్నప్పుడు చాలా విధాలుగా దైవబలం సదా రక్షిస్తూ ఉంటుంది ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది ధన సంబంధమైన అంశాలు బాగుంటాయి ఆరులో కేతువు విజయాలని తీసుకొచ్చే విధంగా ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది ధర్మబద్ధంగా విజయం ఉంటుంది ఉద్యోగ స్థితి ఉన్నతంగా గోచరిస్తుంది గౌరవం పెరుగుతుంది పదవీ లాభం సూచితం యోగ్యతను అనుసరించి శుభ ఫలితాలని చేసుకోవాలి అంటే అర్థం ఏంటి మనకి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మన శరీరంలో పట్టు ఓపిక బలం ఎంతవరకు ఉంది ఏం చేయగలం ఏది అవసరం ఏది ముఖ్యం దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధించాలి దీన్నే యోగ్యత అంటాం మంచి జీవితం నాలుగు గ్రహాలు సహకరిస్తున్నప్పుడు ఏర్పడుతుంది విఘ్నాలు తొలుగుతాయి పేరు ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం ఉంది ఈ ఏకాదశంలో గురువంత కాలం పేరు ప్రతిష్టలకు ఎటువంటి భంగం ఉండదు భూగృహ వాహనాది యోగాలు కూడా అనుకూలిస్తాయి ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది స్వల్ప ప్రయత్నంతోనే అధిక లాభాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతృప్తికరమైనటువంటి కార్యసాధన కనపడుతోంది ఆ దిశగా మన ఆలోచనలు మన ప్రయత్నము దానికి తగినటువంటి ప్రణాళిక వీటిని సిద్ధం చేసుకున్నప్పుడు చక్కగా మూడో రాశిలో ఉన్న రవి రెండులో ఉన్న శుక్రుడు ఆరులో ఉన్న కేతువు లాభంలో ఉన్న గురువు బ్రహ్మాండంగా యోగించే అవకాశం ఉంటుంది వారాంతంలో శుభవార్త వింటారు వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారు దుర్గా మాతని స్మరించుకోవటం చాలా విశేషం వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది వృషభ రాశి వారు దుర్గా దర్శనం చేస్తే రాహు దోషం తొలుగుతుంది వారికి ఎటువంటి దానాలు చేస్తే శుభం కలుగుతుంది అంటారు నాలుగులో చంద్రదోషం ఉంది బియ్యం దానం చేయండి